ఆయన మ్యాజిక్ మీద మీకున్న నమ్మకం ఏంటి రాహుల్? ఈయన మ్యాజిక్ మీద నాకున్న నమ్మకం సార్, పూర్తి నమ్మకం సార్. అందుకే ఈ సినిమా చేశాను నేను. ఈ సినిమాతో నాకు ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చేసింది సార్. సబ్జెక్ట్ చెప్పాడా, సినిమా చేద్దామంటేనే ఓకే అన్నాడు? జస్ట్ పిలిచాడు, ఏ రారా అన్నాడు, చేయరా అన్నాడు, చేసేసాను సార్. అయిపోయాను. విష్ణు భయ్య మీకు నమస్తే అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్ లో మీ ముగ్గురు క్యారెక్టరైజేషన్ హర్ష గారికి రియల్ లైఫ్ లో ఎవరి క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్ లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? మా ముగ్గురిని మిక్సర్ లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఓకే, ఇంకొకటి విష్ణు గారు చెప్పండి. సినిమాలు ఉన్నాయా? శ్రీతో చేస్తా, హర్షతో చేస్తా, శ్రీహర్షతో చేస్తా, ఇంకా మిగతా పేర్లు ఎవరున్నా కూడా వాళ్ళ. అంటే నెక్స్ట్ మూవీస్ ఏమైనా లైన్అప్ లో ఉన్నాయా? ఉన్నాయండి, చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు తప్పకుండా కలుద్దాము. అప్పుడు మీరు నన్ను ఇదే ప్రశ్న మరోసారి అడగండి. ఎందుకు ప్రెస్ మీట్ కి, ఏ ప్రెస్ మీట్ కి ఇప్పటి వరకు హీరోయిన్స్ రాలేదు? మీరు నన్ను అడుగుతున్నారా? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, కానీ నాకు మైక్ చేతిలోకి వచ్చినప్పుడే మీరు అడిగారు హీరోయిన్స్ గురించి. అందుకే సరే మీరే చెప్పండి. అయితే నాకు తెలియదు కండి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు, హాయ్. హాయ్, హలో, హాయ్, కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మూవీస్ నుంచి మీ యాక్టింగ్ కానివ్వండి, అంటే ఇంట్రోవర్ట్ అనేది మీ యాక్టింగ్లో కొంచెం ఎక్కడో తెలిసేది, బట్ ఈ సినిమాలో యూఆర్ నాట్ జస్ట్ యాక్టెడ్, యూ లివ్ దట్ క్యారెక్టర్ నిజంగా. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఏమైనా రీజన్ కానీ ఏదైనా అనుకున్నారా? అంటే ఇంతకు ముందు క్యారెక్టర్లు డైరెక్టర్లు ఏది చెప్తే చేసేవాడిని అండి. కాకపోతే ఈ మధ్యన డైరెక్టర్లు అందరూ ముందు కొంచెం ఎక్కువ గ్యాప్, ఒక 6 మంత్స్, 1 మంత్, 1 ఇయర్ ట్రావెల్ చేయటం వల్ల నన్ను బాగా దగ్గర నుంచి చూసేసి నా లైఫ్కి కొంచెం రిలేటెడ్గా ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాల్లో పెడుతున్నారు అంతే. మీకు అనిపిస్తుంది, డూ యూ రియలీ ఫీల్ దట్, అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా? నేను బయట ఇలాగే ఉంటాను, సో చూసేవాళ్ళకి ముందు నేను ఇంట్రావర్ట్ క్యారెక్టర్లు కూడా అలాంటివి చేశాను కాబట్టి అలా అనిపించవచ్చు. బయట ఇంతే సేమ్, అంటే మరీ అలాగా స్పేస్ సూట్లో వేసుకుని తిరగను, కానీ మాక్సిమం అలాగే ఉంటామండి. ఆడియన్స్ కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. అవునవును, బట్ ఎనీవేస్ చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాహుల్ గారు, సో ఇందాక మిస్ అయ్యాను, చెప్పండి. సో ఓవరాల్ గా చూస్తే కనుక శ్రీ విష్ణు గారి తర్వాత డైలాగ్స్ అన్ని పేలిందంతా మీదే, డబుల్ మీనింగ్ కావచ్చు, ఏ డైలాగ్స్ అయినా. సో ఎట్లా అనిపించింది? ముఖ్యంగా మీరు ఏమైనా మూవీ థియేటర్ లో చూసారా, చూడబోతున్నారా? ఎవరు చూడబోతున్నానండి, చూడలేకపోయి. ఏ థియేటర్ కి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? మా ఇంటి పక్కకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్ కి వెళ్తానండి నేను. రాహుల్ గారు, మొత్తం మూవీలో అంతా బానే ఉంది, ఆయన ఏమో అంతా బానే ఉంది, మీ వర్షన్ బానే ఉంది, ఆయన వర్షన్ బానే ఉంది, ఆయన ఏదో సంపంగిని ట్రై, ఐ మీన్ మొత్తానికి ఆయన సంపంగిని ఏదో మానిపులేట్ చేస్తూ మొత్తానికి నిధిన్ కొట్టేద్దాం అనుకున్నా, ఎక్కడ అనుమానం రాలేదు. లాస్ట్ కి లంబసంగియ క్యారెక్టర్, సో ఆవిడకి ఎలా కనెక్ట్ అయిపోయారండి? అది పార్ట్ 2 నేను డైరెక్షన్ చేయబోతున్నానండి, సో ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఇది డిస్కస్ చేద్దాం. ష్యూర్. రాహుల్ గారు, అదే ఉత్తమ పురుష అనే డైలాగ్ అవును, ఎందుకండి ట్రైలర్లో పెట్టాం కదా, ఇంకెందుకు మరి? అంటే ట్రైలర్లో చాలా కంటెంట్ ఉంది కదా, అందే ఆ సినిమాలో ఉంది, అదొకటి లేదు అంటే రీజన్ ఏమైనా ఉందా అని. అదే అంతే, ఆ లెంత్లో అది ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకి శాటిలైట్ ద్వారా పంపించేటప్పుడు దారిలో ఎక్కడ తప్పిపోయిందండి ఆ డైలాగు, అది వెతుకుతున్నాం యాక్చువల్లీ. ఇంకొక వారంలో కొత్త థియేటర్స్లో వచ్చేస్తుంది. పార్ట్ 2లో లంబసింగ్తో పాటు ఆ డైలాగ్ ఉంటుందండి? అన్నీ ఉంటాయి, డైలాగ్ పెట్టాలని అనుకుంటున్నాం. లంబసింగితో పాటు మనాలి కులు అన్నీ చాలా ఉంటాయి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు, కృష్ణ గారికి సంబంధించి ఇది ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది, అది ఎందుకండి అలా అంటే? బాలకృష్ణ గారిది ఎందుకు పెట్టాడండి? డైరెక్టరే పెట్టాడు అది. అది పత్తి పత్తి అది స్క్రిప్ట్లో ఉన్నదేనండి. అంటే పర్టికులర్గా ఆయన డైలాగ్స్ తీసుకోవడం అంటే మీరు ఫ్యానా ఏంటి అని? దీంట్లో అందరివి ఉన్నాయండి బేసిక్గా, దీంట్లో చాలామంది కూడా ఉన్నాయి, సో ఇనీషియల్గా వచ్చింది అది కాబట్టి మీకు అది గుర్తుండి ఉంటుంది. అది పక్కన పెడితే నాకు బాలకృష్ణ గారు చాలా ఇష్టం. ఇంతకుముందు సినిమాల్లో కూడా మీ సినిమాల్లో ఉంది? అవునవునవును, అది స్పాట్లో వాంటెడ్లీ పెట్టిందే ఆ సినిమాలో, అయితే నేనే అది కూడా నాకు